రేణు దశాయ్ గారు నిన్న ఒక వీడియో పెట్టేసి పవన్ కళ్యాణ్ గారికి నేను సపోర్ట్ అని చేసి చెప్పారు. దీనివల్ల ఇప్పుడు వైసీపీ బ్యాచ్కి బ్యాండ్ పడినట్టే అంటారు. వైసీపీ ఈ రేణు దేశాయ్ని వాడుకుని పవన్ హెకిల్ చేయడానికి, పవన్ అల్లరి చేయడానికి అవకాశం లేనట్టే. ఎందుకంటే డెఫినెట్గా ఆవిడ చెప్పింది, ఆవిడే చెప్పింది కదా, ఆయనకి డబ్బు వ్యామోహం లేదు, మంచోడు, సమాజానికి చేయాలన్నాడు కదా అని ఆవిడే చెప్పింది. మీరు ఆవిడని ఆవిడకి ఏదో అన్యాయం చేశాడని మీరు మాట్లాడతారంటే ప్రజలు అడుగుతారు కదా. సో వాళ్ళకి ఈ అమ్మాయిని ఒక ఆయుధంగా వాడుకుని పవన్ కళ్యాణ్ని బదనాం చేయాలనుకునే దానికి గడ్డిపడినట్టే, గ్యారంటీ గడ్డిపడినట్టే. ఇక దగ్గర మరి అంటే వాళ్ళు ప్రతిసారి మూడు పెళ్ళిళ్ళు ముగ్గురు భార్యలు అంటున్నారు, దానికి ఏమైనా తేడా పడుతుంది అనుకుంటున్నారు? అది కూడా తేడా పడద్దాం. ఎందుకంటే ఇంతకు ముందే తేడా పడింది కొంచెం. ఇది ఎప్పుడైతే వీళ్ళు మూడు పెళ్ళు అంటున్న తర్వాత వాళ్ళు రివర్స్ మొదలెట్టి, మీ తాతకి ఎన్ని పెళ్ళిళ్ళు, నువ్వు ఎన్నో భార్య కొడుకువి, మనవడు నువ్వు అన్నీ వాళ్ళు బయట తీసుకొచ్చారు. మీ నాన్నకు మూడు పెళ్ళిళ్ళు అన్నప్పుడు తప్పు లేదు, పవన్ తీసుకుంటే ఏంటి తప్పు అన్నట్టు వచ్చేసింది. దాంతో కొంచెం ఎరకు తగ్గారు ఇప్పుడే. ఇక దీంతో ఆ మాట రాదు అనుకుంటాను నేను. మూడు పెళ్ళిళ్ళు గొడవ రాదు, ఆ పాయింట్ రాదు, వచ్చేది ధైర్యం చేయరు. ఎందుకంటే ఇది మీడియాలోకి వెళ్ళిపోయింది, సోషల్ మీడియాలోకి, పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఇప్పుడు అంటాం కానీ ఆయన సమాజ సేవ ఇష్టము, ఆయనకి డబ్బులు ప్రమేయం లేదు, ఇది అందువల్ల నాకు దూరం అనే మాట బాగా వెళ్ళిపోయింది వెళ్ళింది. అలా వీళ్ళు రాజారెడ్డిని గురించి మాట్లాడిన విషయాలు కూడా బయటకు వచ్చేసినాయి. రాజారెడ్డి గారు మూడు పెళ్ళి, మీరు చేసుకుంటే తప్పు, మీరు చేసుకుంటే ఉప్పు, మేము చేసుకుంటే తప్ప అనేది కూడా ప్రజలు వెళ్ళిపోయింది. కనుక ఆ టాపిక్ ఆటోమేటిక్గా దాన్ని డైవర్ట్ చేస్తారు, ఆ టాపిక్ని వదిలేస్తారు. దాన్ని పట్టిస్తే ఎందుకంటే బూమరాంగ్ అవుతుంది, మనకే రివర్స్ వస్తుంది అని అర్థమైపోయింది. కనుక అది ఇప్పుడు కూడా మీ ఇలాంటి విషయాలు అంటే ఒకసారి విలువ, రెండుసార్లు విలువ, మూడోసారి నాలుగోసారి అవునయ్యా చేసుకుంటా నీకేంటి ఊడింది అంటాడు పబ్లిక్ కూడా. చేసుకుంటా నీకేంటి, నీకు దానివల్ల నష్టం ఏంటి, రాష్ట్రానికి నష్టం ఏంటి, సమాజానికి నష్టం ఏంటి, ఏమైనా ఉందా, అది చేసుకుని నీకేంటి గొడవ. వాళ్ళు విడాకులు తీసుకున్న ఆడవాళ్ళు ఏదైనా బాధపడితే వాళ్ళు చూసుకుంటారు నీకేంది అని అంటారు పబ్లిక్ కూడా. ఇవాళ అదుట ఇవాళ ఉన్న సొసైటీలో పెళ్ళిళ్ళు విడాకులు కామన్ అయిపోయింది. గత రోజులు మూడు దశాబ్దాలు నాలుగు దశాబ్దాల క్రితం అయితే అమ్మో విడాకులా, మొన్నక పెళ్ళింది అప్పుడు విడాకులా అనుకున్నారు. ఇవాళ మొన్న నిన్న నిశ్చయము, ఇవాళ పెళ్ళి, రేపు శోభనము, నెక్స్ట్ సండేకి విడాకులు కన్నా ఉంటుంది. అంతే మోహం మూడు రోజులు, ముచ్చట 30 రోజులు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు దీనేమో పబ్లిక్ కూడా పెద్దగా ఇంకా అంటే అది పీకి పీకి అసహ్యం అయిపోతుంది. చేసుకుంటాడే నువ్వెవడో మాట్లాడే, నీకేం పని, మిగతా విషయాలు మాట్లాడే, ఆడు పెళ్లి చేసుకుంటాడు ఇంకోటి నీకెందుకు అని అంటారు. కనుక ఆ స్టేజ్ వచ్చేసింది పబ్లిక్లో కూడా. సో వాళ్ళు ఆటోమేటిక్గా ఆ టాపిక్ వెళ్ళిపోతుంది, వేరే టాపిక్లే.